వేదికలు వేదికను అలంకించిన పెద్దలు పూజలు అర్హం గారికి నా నమస్కారాలు అట్లానే నా సోదరీ ఈ జనసేన మహిళలు ఈ దేశానికే పట్టుకొమ్మలు వీళ్ళు ఇక్కడ వేదికను అనుసరించిన నా ఇద్దరు సోదరీమణులు వాసవి గారు సమంత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే అక్కడ సభలో కూర్చుని ఉన్న నా సోదరులకు ఈ సోదరి మనులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఫస్ట్గా నేను వినోద్ రాయల తల్లిని గర్వంగా చెప్తాను నేను వినోద్ రాయల్ తల్లిని నా పెద్ద బిడ్డ శ్రీ శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్నే కాదు మన దేశాన్నే కాదు ఈ ప్రపంచంలో అరుదుగా పుట్టిన ఒక ఆణి నా పెద్ద బిడ్డ దానికి నేనే ని నేనే ఎగ్జాంపుల్ మీ మహిళలకందరికీ చెప్తాను నేను నా జీవితంలో జరిగిన అక్షర సత్యం ఇది ఎందుకంటే ఒక తల్లి ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయన స్ఫూర్తితో నా బిడ్డ అవయవదాన కార్యక్రమానికి వెళితే దుర్మార్గంగా నా బిడ్డని పెట్టుకుంటే అయినా కూడా వాడి ఆశయాలని అసలు నేను తల్లిగా వాడిని దుర్మార్గంగా పొట్టన పెట్టుకుంటే నేను చెప్పాలి ఈ మాట అప్పుడు చెప్తేనే నేను తల్లి అనే దానికి అర్థం అవుతుంది దానికి ఒక అర్థం విలువ ఉంటుంది ఎందుకంటే దయచేసి తప్పుగా అనుకోకండి ఈ యొక్క అద్భుతమైన సన్నివేశం నా నా లైఫ్లో జరిగింది కాబట్టి ఒక బిడ్డ తల్లి అనుబంధం ఏంటి మహిళలని ఒక జనసేన అధ్యక్షుల వారు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మహిళని కాపాడడానికి వచ్చిన ఒక పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో జరిగింది నేనే ఎగ్జాంపుల్ నేనే సాక్ష్యం అనమాట నేనే చెప్తాను నా జీవితంలో జరిగింది ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఒక అంత పెద్ద బిడ్డ నేను చనిపోతే వయసు బిడ్డ ఇరవై మూడేళ్ల బిడ్డ మేము తల్లిదండ్రి చనిపోతే మాకు తలకొరివి పెట్టాల్సిన బిడ్డ చదువు ఉండి వాడికి మంచిగా వెళ్ళిపోవాలి విదేశాల్లో వాడికి అక్కడ జీవితం ఉండి జీతం ఉండి వాడికి మంచి విద్యాబుద్ధులు ఉండి అక్కడ వాడికి బతుకు తెరి ఉండి అన్నీ ఉండి ఇంకా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోయే బిడ్డని అంత పెద్ద బిడ్డని అమాంతం పొట్టని పెట్టుకున్నారు ఆ పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో మేము తల్లిదండ్రి పడిపోతే ఆయన ఎంత ఉదారమైన బిడ్డంటే నా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నా బిడ్డ అమ్మ నేనున్నాను ఈరోజు నీ పెద్ద బిడ్డని అది జరిగి తమ్ముడిని మళ్ళీ తెచ్చుకోలేము కానీ వాడి ఆశయాలను అయితే మనము మనము స్ఫూర్తిగా వాడి ఆశయాలను మనము సాధించగలము నువ్వు ఇలానే పడిపోకూడదు నువ్వు ఇలా అయిపోకూడదు నువ్వు నువ్వు చనిపోకూడదు ఆ బిడ్డ కొరుగులోనే ఇట్లా పో ఇట్లా అయిపోకూడదని నాకు ధైర్యం చెప్పి నా పెద్ద బిడ్డ నన్ను కూర్చోబెట్టి నన్ను ధైర్యం చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ధైర్యంతో నేను నా బిడ్డ కేసుని ఒంటరి పోరాటంతో గెలవడం జరిగింది ఆ రోజు నా పెద్ద బిడ్డ శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేవుడిలాగా వచ్చి నాకు ఈ ధైర్యాన్ని ఈ శక్తిని ఇవ్వకపోతే నేను ఆ కేసు గెలవను ఈరోజు ఈ తల్లి ఇలా మీతో మాట్లాడదు ఇలా నిలబడుకొని ఉండే శక్తి నాకు ఉండదు ఆ ధైర్య స్ఫూర్తి ఒక తల్లి బిడ్డను పోగొట్టుకున్న తల్లికే ధైర్యం ఇచ్చినప్పుడు మరి దేశంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే ఆడపడుచులందరికీ కాపాడే శక్తి కలిగిన ఒక మంచి మహానుభావుడు మనకి ఈ యొక్క రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడడానికి వచ్చిన ఒక బిడ్డ పవన్ కళ్యాణ్ గారు మరి మీ మహిళలందరినీ కాపాడే శక్తి ఆయనకుందని నేను ప్రత్యక్షంగా చెప్తాను ఈరోజు ఎక్కడో ఝాన్సీ లక్ష్మీబాయి అది మన కథలు ఇవన్నీ చెప్తారు ఆమె లైఫ్లో గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ ఝాన్సీ లక్ష్మీబాయి గారు మరి వాళ్ళు వాళ్ళు పడిన బాధ ఇవంతా నన్ను వాళ్ళతో పోల్చున్నారు లేదమ్మా ఈ గొప్పతనం అంతా ఎవరిదంటే శ్రీ నా పవ నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారిది ఆయనే కానీ ఆ రోజు నన్ను ఈ ధైర్యంగా నిలబెట్టకపోతే ఈ తల్లి నిలబడేది కాదు ఈ తల్లి ఇంత మాత్రం మాట్లాడేది కాదు ఈ తల్లికి ఇంత ధైర్యం వచ్చేదే కాదు అంచేత మనము జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి ఇలాంటి మహానుభావుల్ని భగవంతుడు మన కోసం పంపించిన ఒక మహావిష్ణువు లాంటి బిడ్డ లగ్జరీ లైఫ్ ఉండి ఆయన కోట్లు సంపార్దన ఉండి అన్ని పక్కన పెట్టి సమాజం కోసం సమాజాన్ని నేను కాపాడాలి సమాజంలో ఉన్న లోట్లు నేను పూడ్చాలి ఇందులో ప్రజల్ని కాపాడాలి పేదల కోసం మనలాంటి మహిళల కోసం నాలాంటి అభాగ్యురాలైన తల్లుల కోసం ఆయన పోరాటం చేస్తా అన్నారంటే ఆయన వెనక ప్రతి మహిళ నడవాలి ప్రతి బిడ్డ ఆయనకు స్ఫూర్తిగా మనము ఆయన ఆయన్ని స్ఫూర్తిగా మనం తీసుకొని మన వంతు మనం కష్టపడాలి తల్లి ఆయన్ని మనం సీఎంగా చూడాలి మనము ఆయన్ని అత్యధిక మెజారిటీలో సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మనము ఆయనకే ధన్యవాదాలు చెప్పాలి జై హింద్ జై పవనిజం జై భారత్ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు